షర్మిల అరెస్టు మొన్నటి నుండి పరిణామాలు ఓవైపున నర్సంపేట దగ్గర ఎమ్మెల్యే మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆమె వాహనాన్ని తగలబెట్టడం అదే సందర్భంలో వాళ్ళ మీద దాడులకి తెగబట్టడం ఆ టైంలో పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చి వదిలిపెట్టడం హైదరాబాదులో నిన్న పొద్దున ఆమె ఒక బస్సు ఆ బస్సుతో పాటు ఏదైతే ధ్వంసమైన తగలబెట్టబడినటువంటి బస్సుకు సంబంధించి ధ్వంసమైనటువంటి ఇతర వాహనాలతో ప్రగతి భవన్కి బయలుదేరడం గూడ దగ్గర ఆపినప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధమైతే నేను కేసీఆర్ని కలవాల్సిందే అంటూ బయలుదేరడం ఆ సందర్భంలో పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించడం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ తర్వాత పంజాగుట్టలో కేసు నమోదు చేయడం నిన్న సాయంత్రం ఆసుపత్రిలో చూపించి ఆ తర్వాతన కోర్టుకి సబ్మిట్ చేయడం కోర్టు ముందు రిమాండ్ విధించడం రాత్రి దాకా జరిగిన పరిణామాలు అయితే చెట్ట చివరి నిమిషంలో కోర్టులో బెయిల్కి అంటే తీవ్రమైనటువంటి నేరాలు అయితే బెయిల్ ఇవ్వకూడదు ప్రభుత్వం అబ్జెక్ట్ చేస్తే బెయిల్ దగ్గర ఆగే పరిస్తుంటుంది తీవ్రమైన నేరం కాదు అని ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదుటే న్యాయమూర్తి అడిగినటువంటి సందర్భంలో ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదు దాంతో బెయిల్ ఇచ్చేశారు రాత్రి నిన్న రాత్రి బెయిల్ ఇచ్చారు దాంతో ముందు జైలుకి తరలిస్తారు చెంచలు కూడా అక్కడ కూడా పోలీసులు మోహరించారు అయితే చివరి నిమిషంలో బెయిల్ మంజూరు కావడంతో షర్మిల విడుదలయ్యారు ఆ తర్వాత నేరుగా లోటస్ పాండ్ దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రిని నిలదీశారు ఇదెక్కడే దాష్టికమైనటువంటి పాలన ఇది ఎక్కడ అరాచకమైనటువంటి పాలన మాట్లాడితే అరెస్టులు చేస్తారు ఉద్యమాలు చేయనీయరు పాదయాత్రలు చేస్తే అడ్డుకుంటామంటారు విమర్శిస్తే సహించట్లేదు ఇదెక్కడ ధోరణి అంటూ నిలదీశారు అదే సందర్భంలో షర్మిలని విడుదల చేయాలంటూ ఆగ్రహంతో నిరసనకి దిగినటువంటి నిరసనకి బయలుదేరినటువంటి విజయమ్మని ఆపిన తర్వాత ఆమె నిన్న ఇంట్లో షర్మిల ఇంటి దగ్గరనే దీక్షకు కూర్చున్నటువంటి సందర్భం షర్మిల ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె తన దీక్షను విరమించారు